అనేకమైనటువంటి కార్యక్రమాలను మనం చేసుకున్నాం. సంక్షేమంలో మనకి ఎవరు సాటి లేరు, పోటీ కూడా లేరు. కార్యక్రమాలు జరిగేటువన్నీ మీ కళ్ళ ముందే ఉన్నవి. ఏ వర్గం, కులం, మతం అనే జాతి భేదం లేకుండా, లింగభేదం లేకుండా అందరినీ కూడా కడుపులో పెట్టుకొని ఆదరిస్తూ మనం ముందుకు పోతున్న విషయం కూడా మీ అందరికీ తెలుసు. ఇటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోయే తరుణంలో అద్భుతంగా పాలమూరు హెడ్క్వార్టర్గా ఉన్నటువంటి మహబూబ్ నగర్లో మిత్రుడు శ్రీనివాస్ గౌడ్ గారి నాయకత్వంలో అనేక మంచి కార్యక్రమాలు జరిగినాయి. ఆ విషయాలన్నీ మీకు తెలుసు. ఏ విధంగా పాలమూరు మహబూబ్ నగర్ కాన్స్టిట్యున్సీ ఒక పారిశ్రామిక హబ్గా తయారవుతా ఉందో, ఈ మధ్యనే ఐటీ సెంటర్ రావడం కానీ 300 ఎకరాలలో ఫుడ్ పార్క్ రావడం కానీ 2000 ఎకరాలలో అర్బన్ పార్క్ ఏర్పడడం కానీ, అదేవిధంగా నిన్నగాక మొన్న 9500 కోట్ల పెట్టుబడితోని బ్యాటరీల ఫ్యాక్టరీ కూడా పాలమూరుకే రావడం అనేది, మహబూబ్ నగర్ రావడం అనేది చాలా సంతోషమైన విషయమని మనవి చేస్తూ ఉన్నా. ఎన్నో రోజులుగా కావాలని కోరిన బైపాస్ రోడ్డు పూర్తయింది. మహబూబ్ నగర్ టౌన్లో నేను వస్తూ ఉంటే అంతకుముందు చాలా ఇరుకైన రోడ్డు ఉండేది, ఈరోజు 4 లేన్ల రోడ్డుతో చాలా అందంగా కనపడతా ఉంది. కలెక్టరేట్ నుంచి ఇక్కడికి రావడానికి మునుపైతే ఊరంతా తిరిగి రావాల్సిన అవసరం ఉండేది, కానీ కేవలం 2 నిమిషాలలోనే నేను ఇక్కడికి చేరుకోగలిగినని నేను మనవి చేస్తూ ఉన్నా. అదేవిధంగా నేను మాట్లాడే ఈ కళాశాల గ్రౌండ్లో గతంలో మనం ఉద్యమ సందర్భంలో కూడా సమావేశాలు పెట్టినాం. ఆ రోజు కూడా ఇట్లాగే భారీ సంఖ్యలో ప్రజలంతా వచ్చినారు. ఇక్కడ స్పోర్ట్స్ స్టేడియం కావాలని చెప్పి శ్రీనివాస్ గౌడ్ గారు అడిగినాడు. వెంటనే రేపే జీవో విడుదల చేస్తాం, దాన్ని మంజూరు చేస్తామని కూడా నేను మనవి చేస్తా ఉన్నాను.